హై వ్యూవర్స్, మనం యూట్యూబ్లో కానీ లేదు న్యూస్ ఛానల్స్లో కానీ లేదు న్యూస్ పేపర్లో కానీ ఇటువంటివి గతంలో కొన్ని విని ఉన్నాం, చూస్తున్నాం. అయినా మరలా చేసిందంటే అసలు బాబాయ్ చదరేస్తుంది నాకు నిజంగా తలుచుకుంటే. ఎలా అసలు 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం మన డిసెంబర్ ఎప్పుడు మన డిసెంబర్31న ఈ లలిత జ్యువెలర్స్ మన దిల్షుక్ నగర్ కొత్తపేట ఏరియా ఏరియా ఉంది కదా చైతన్యపురి దగ్గర, అక్కడ 3:24 గోనెల గౌతమి అని చెప్పేసి ఒక ఆమె షోరూంలోకి వెళ్ళింది. అవి చూపించండి ఇవి చూపించండి అంటుంది. మన లలిత జ్యువెలర్స్ పెద్దవని చెప్తారు కదా, డైరెక్ట్గా ఏం కొనొద్దు, 2-3 షాపులు తిరగండి చూడండి నచ్చితేనే తీసుకోండి అన్నట్టు వచ్చింది. చూస్తుంది చైన్లు చూపించమంది, చైన్లు చూపిస్తున్నారు. సేల్స్ మెన్ దృష్టి జస్ట్ అలా పక్కకు జరిగింది. ఎప్పుడు ఒరిజినల్ చైన్ తీసిందో తీసింది, డూప్లికేట్ చైన్ అటు పెట్టేసింది. సరే నాకు నచ్చలేదులే సెకండ్ ఒపీనియన్ కోసం అన్నట్టు ఇంకా వేరే చోటకి వెళ్తానని చెప్పేసి అందుకు వచ్చింది. సేల్స్ మెన్ ఏం చేశారంటే చూసి ఇంకెక్కడెక్కడ తగిలితే ఎక్కడెక్కడ పెట్టాలి కదా అని పెట్టబోతున్నాడు. అప్పుడు అతనికి రోల్డ్ గోల్డ్ కనపడి, ఇదేంటి లలిత జ్యువెలర్స్లో రోల్డ్ గోల్డా, ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి చెప్పాడు. వాళ్ళు ఏదో తేడా ఉందే అని చెప్పేసి ఇందాక వచ్చి నా మీద చేసినట్టుంది అని చెప్పి పోలీసులకి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు వచ్చారు చూశారు ఇక మొదలెట్టారు. ఏంటి సీసీటీవీ ఫుటేజ్ తీశారు, అనుమానాస్పదంగా ఆమె కనిపించింది, ఆమె గొలుసు తిట్టుకుంటే కనపడింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆమె షాప్ ముందు ఏ ఆటో ఎక్కింది చూశారు, ఆటో నెంబర్ పట్టుకున్నారు. తీరా చెక్ చేసుకుంటా పోతా ఉంటే ఇక్కడ ఈ కర్మన్ ఘాట్ ఏరియా భూపేష్ గుప్తా నగర్ దగ్గర ఆమె ఇల్లు అని చెప్పేసి అర్థమైపోయింది. ఆమె భర్త నరేందర్ వెళ్ళది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ దగ్గర ఒక పల్లెటూరు. ఈ నరేంద్ర వచ్చేసి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తాడు, ఈమె వచ్చేసి వ్యవసాయ కూలీ. లాస్ట్ ఇయరే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఇంకా భర్త వచ్చే సంపాదన సరిపోట్లా, ఇంకేం చేయాలి, ఇక్కడ వ్యవసాయ పనులు ఉండవు. ఇంకా ఒకటి ఆలోచించాను, దొంగతనం చేయాలి, అది కూడా ఎలా ఉండాలి, అనుమానం రావద్దు, మనం దొరకవద్దు, ఇలా మీరు నమ్ముతారో లేదు ఇప్పటి వరకు మహంకాళి పిఎస్ పరిధి అని చెప్పేసి ఈ సికింద్రాబాదు ఆ ఏరియా అక్కడ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, కేపిహెచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, ఇదిగో ఇప్పుడు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు. సేమ్ ప్రొసీజర్, ఏదో ఒక రోల్డ్ గోల్డ్ బయటకెళ్తుంది, ఎగ్జాక్ట్గా ఏ వస్తువు కావాలో ఆ వస్తువుని మైండ్లో అనుకుంటే దాని తగ్గట రోల్డ్ గోల్డ్ తయారు చేయించుకొని లేదా రోల్డ్ గోల్డ్ కొనుక్కొని షాప్కి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా ఏ వస్తువులు అయితే ఏమి అడుగుతుందో ఆ వస్తువులు అని ముందు పెట్టినప్పుడు ఈమె దగ్గర ఉన్న వస్తువుతో ఏది ట్యాలీ అవుతుందో చూసుకుని చూసుకోవటం, ఆ ఒరిజినల్ తీసేయటం, ఇది అడు పెట్టేసింది ఎప్పుడు ఇంకా నాకు నచ్చలేదని చెప్పేసి అడ పెట్టేసి వెళ్ళిపోయింది. మొత్తానికి ఆమెను వెళ్ళి సరూర్ నగర్ పోలీసులు ఏం చేశారు, పట్టుకున్నారు. ఎక్కడ ఆమె ఎక్కడైతే ఉంటుందో ఈ కర్మన్ ఘాట్ ఏరియా భూపేష్ గుప్తా నగర్ దగ్గర పట్టుకున్న తర్వాత చెక్ చేస్తే దేవుడా 19 తులాల నగలు దొరికి, 19 తులాల బంగారు నగలు. ఎక్కడెక్కడ చేసావు ఏందమ్మంటే ఆ చైతన్యపురి లలిత జ్యువెలర్స్లో ఒకటట, ఆ తర్వాత వచ్చేసి ఈ జూబ్లీస్ పరిధిలో కొన్ని, ఆ తర్వాత కేపిహెచ్ పరిధిలో కొన్ని, ఇక సికింద్రాబాద్ మహంకాళి పిఎస్లో కొన్ని. ఓకే ఇలా మొత్తంగా తీస్తే లెక్క ఎంత తెలియదురా బాబంటే 12 లక్షల వార్త తెలుతాం, 12 లక్షల విలువైనటువంటి బంగారం. నిజంగా అనకూడదు కానీ దేనికని ఒక లిమిట్ అనేది ఉంటుందిగా, ఆశ అనే దానికి హద్దు ఉండాలిగా. ఇప్పుడు నాకు ఎంత డబ్బు అయితే నాకు సరిపోయింది, నేను దొంగతనాలు ఎంకరేజ్ చేయట్లేదు మా మామూలు చెప్తున్నా, ఎప్పుడైనా ఎవరు కూడా దొరుకుతాడు రా చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు నీకు పేదరికంతో అల్లాడుతున్నావు, నీకు ఇంత డబ్బు కానీ నువ్వు అనుకున్నావు, సరే దాని దగ్గర దొంగతనం ఇంకేదో చేసావు, నీకు కావాల్సింది వచ్చింది, ఆపేయాలిగా, ఆపరు, కంటిన్యూ చేస్తారు, ఏదో విధంగా దొరికిపోతారు. ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే దొరికేస్తారు. దెబ్బకి లలిత జ్యువెలర్స్తో పాటు ఇక ఈ హైదరాబాద్ జ్యువెలర్స్ వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయారు.
సేల్స్ మ్యాన్లు ఎవరైనా కస్టమర్కి చూపిస్తంటే వాటి అట్రాక్షన్ ఏమాత్రం డైవర్ట్ అవుతుంది అన్నప్పుడు ఇంకొకరిని అక్కడ పెట్టి చూడమని చెప్తాం. మనం ఇటువంటి ఘటనలు చాలా చూసాం. ఎక్కడ? నార్మల్ షాపుల్లో. ఏది వేరే పెట్టకుండా ఒరిజినల్స్ లేపేయటం. ఇంకా వాళ్ళేమో ఒక 5 చూపిద్దామని పెడితే ఒకటి మిస్ అయితే ఒక 4 చూపించేమేమో లేదా ఎప్పుడు వాళ్ళు అనుకుంటారు. తర్వాత లెక్కేసుకుంటే అరే ఒకటి పోయిందిరా అనుకుంటారు, వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్లు ఉంటే దొరుకుతారు, సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఇంకా అంతే సంగతి. అమ్మో ఆర్డర్లు ఈ మధ్య ఎట్లా తయారవుతున్నారంటే మొగలు కూడా వాళ్ళ ముందు బలాదురు ఆ రకంగా దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని జ్యువెలర్ షాపులకి అలర్ట్ అయిపోయారు, సీసీటీవీ ఫుటేజ్ కరెక్ట్గా పెట్టుకుంటా ఉన్నారు, సేల్స్ మెన్ అలర్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి లలితా జ్యువెలర్స్లో మొన్న ఏదైతే రోల్డ్ గోల్డ్ బయటపడిందో అది వాళ్ళది కాదు, ఇదిగో ఇవి పెట్టినటువంటి గోల్డ్.